ఆరు నెలల క్రితం అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అలా 13th, 2 డేస్ ఉందా? ఇవాళ 14th, 13th కాదు. సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్రాబ్లమ్కి తెలుసు, మనీ అరేంజ్ అవుతాయి కదా. ఇవాళ 15th, నాకు ఎంత ఎమర్జెన్సీ ముందే తెలుసు. ఎవరా నీకు చెప్పింది? ఇవాళ డేట్ 16. ఫస్ట్ రేపటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నీ అబ్బా ఫోన్ ఉంది కదా, స్విచ్ ఆఫ్ చేసావు? ఫోను సర్వీస్కి ఇచ్చాం. రే మీరు ఆడండి రా. ఇవాళ 15th, నాకు ఎంత ఎమర్జెన్సీ నీకు ముందే తెలుసు. అరే మనీ ఉంటే ఇస్తాను, లేకపోతే మూసుకొని కూర్చోరా. నమ్మించి అడుకోకు. ఇవాళ 15th? ఏ కాదా. ఎవడ్రా నీకు చెప్పింది ఇవాళ డేట్ 16? మనీ అరేంజ్ అవ్వగానే కాల్ చేశా. స్విచ్ ఆఫ్. మీ బాబాయ్కి ఫోన్ చేస్తే ఆయన అదే మాట చెప్పాడు, నీకు అర్జెంట్ అన్నామని చెప్పి నేనే డబ్బులు కట్టేసి వచ్చాను రా. చెయ్, మీ బాబాయ్ ఫోన్ చెయ్. ఏమంటున్నావురా? మీ బాబాయ్కి ఫోన్ చెయ్. చెయ్. సరే బాబాయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఇవాళ 16th అయితే మరి 15th ఏమైంది? ఏమైందిరా? ఏమోరా, ఏం అర్థం కావట్లేదు. అరే సారీరా, నేను మళ్ళీ కలుస్తా. రే ఏమైందిరా? సారీరా. అసలు ఏమైంది? హలో బాబాయ్. చాలా ట్రై చేశాను మనోజ్, కుదరలేదు. మంచిగా చారిపోయేలా ఉంది. ఇవాళ 13th, 2 డేసే ఉందా? ఇవాళ 14th, 13th కాదు, మనకు ఇంకొక రోజే ఉంది. సరే బాబాయ్, నేను తర్వాత ఫోన్ చేస్తా. హలో రాజా, ఇంటి దగ్గర ఉన్నా. సరే సరే, ఓ 10 నిమిషాలు వస్తా. రే మనోజ్. ఏం ఆలోచిస్తున్నావురా? అదేం లేదురా. నేను ఆల్రెడీ డాడీతో మాట్లాడా, చాలా ఎమర్జెన్సీ అని చెప్పా. మార్నింగ్ లోపు మనీ అరేంజ్ అవుతాయి, ఓకేనా? నా ప్రాబ్లమ్కి తెలుసు, మనీ అరేంజ్ అవుతాయి కదా. ఒక్క నిమిషం. హలో, ఒక నిమిషం లైన్లో ఉండు. నువ్వేం టెన్షన్ పడకు, డాడీని పక్కా అరేంజ్ చేయమని చెప్పాను, ఓకేనా? రేపు మార్నింగ్ కల్లా మనీ అరేంజ్ అవుతాయి. 5 మినిట్స్లో ఉంటా, సరేనా? ఆరు నెలల క్రితం అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. 10 డేస్ బ్యాక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. అంతా కల్లా జరిగిపోయింది. ఇంటికి వచ్చినప్పటి నుండి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ రేపటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి.
ఫోన్ ఉంది కదా స్విచ్ ఆఫ్ చేసావు. ఇవాళ 15th, నాకు ఎంత ఎమర్జెన్సీ నీకు ముందే తెలుసు. ఎవడరా నీకు చెప్పింది? ఇవాళ డేట్ 16, మనీ అరేంజ్ అవ్వగానే నీకు కాల్ చేశా. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ చెయ్యి. మీ బాబాయ్ ఫోన్ చేయి. ఏమైందిరా? సారీ రా. ఆరు నెలల క్రితం అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. చాలా ట్రై చేశాను మనోజ్, కుదరలేదు. నా ప్రాబ్లమ్ తెలుసు. ఫోన్ ఉంది కదా స్విచ్ ఆఫ్ చేసావు. ఎవడరా నీకు చెప్పింది? ఇవాళ డేట్ 16. అసలు ఏమైంది? రేపటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి.